హైపర్థైరాయిడిజం కి లక్షణాలు ఏంటి? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మొదట్లో మనం చెప్పుకున్నాము, థైరాయిడ్ డిస్ఫంక్షను హైపో ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు, తక్కువగా పనిచేయచ్చు, ఎక్కువగా పనిచేయచ్చు. హైపర్ థైరాయిడిజం అన్నది ఎక్కువగా పనిచేయడం. ఎక్కువగా పనిచేయడం అంటే ఇప్పుడు దీంట్లో మన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే హైపోథైరాయిడిజంలో టీఎస్హెచ్ ఎక్కువగా ఉంటుంది, T3 T4 నార్మల్ అని ఉండొచ్చు, తక్కువగానే ఉండొచ్చు. హైపర్ థైరాయిడిజంలో రివర్స్, T3 T4 తక్కువ ఉంటుంది, టీఎస్హెచ్ T3 T4 ఎక్కువ ఉంటుంది, టీఎస్హెచ్ తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సో దానికి అంతకుముందు అక్కడ ఎల్ట్రాక్సిన్, థైరోనామ్ ఎలా ఇస్తారు, ఇక్కడ మెథిమజోల్ అని అది ఇస్తారు వాళ్ళ మందది అలోపతిలో. సో ఇది ఈ హైపర్ థైరాయిడిజం అన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువగా పనిచేసినప్పుడు ఎంత తిన్నా మా అమ్మాయి వెయిట్ పూట ఆన్ చేయట్లేదండి, తినడం 4 పూటలు 5 పూటలు తింటుంది, చూస్తే ఇట్లా పుల్లలా అవుతుంది అని. ఈట్స్ వెల్ గ్రోస్ థిన్ అనుమానం రావాలి, థైరాయిడ్ డిస్ఫంక్షన్. రెండవది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మూడవది ఇరిటబిలిటీ అదేమన్నా, నాలుగవది కాళ్ళు చేతులు వనకడం, ఐదవది గుండె దడ, హార్ట్ రేటు కామ్గా ఉన్నప్పుడు కూడా 100 కన్నా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనకు తెలుసు నార్మల్ హార్ట్ బీట్ 72 పర్ మినిట్, 100 దాటితే టెకికార్డియా, 60కి కింద ఉండేది బ్రెడికార్డియా. హైపర్ థైరాయిడిజంలో టెకికార్డియా అని ఉంటుంది, అంటే 100 అబౌ ఉంటుంది పర్ మినిట్. సో అది ఆ గుండె దడ, భయం, యాంగ్జైటీ, టెన్షన్, వర్రీ, ఇటువంటివన్నీ లక్షణాలు ఉంటాయి. సో ఈ హైపర్ థైరాయిడిజం లక్షణాలు గాయిటర్తో ఉండొచ్చు, గాయిటర్ లేకుండా ఉండొచ్చు. గాయిటర్ అంటే నాన్ ఇన్ఫ్లమేటరీ నాన్ నియోప్లాస్టిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఇది ఇంగ్లీష్లో మెడికల్గా డెఫినేషన్. అంటే అర్థం ఇన్ఫ్లమేషన్ ఏమి ఉండదు, ఇది ట్యూమర్ కాదు, కానీ థైరాయిడే ఎన్లార్జ్ అవుతుంది. ఇది నాడ్యులార్ గాయిటర్ ఉండొచ్చు, కొలాయిడ్ గాయిటర్ ఉండొచ్చు, దాంట్లో వెరైటీలు, ఏదైనా థైరాయిడ్ గ్రంథి పెరగడం. అయితే ఈ పెరిగిన దాంతో ఒక్కోసారి థైరాయిడ్ తక్కువగా పనిచేయచ్చు, అది హైపోథైరాయిడిజం అవ్వచ్చు, ఎక్కువగా పనిచేయచ్చు, హైపర్ థైరాయిడిజం. సో అప్పుడు దాన్ని థైరోటాక్సికోసిస్ అంటే ఇక్కడ దానికి ఇక్కడ గాయిటర్ వచ్చింది, హైపర్ థైరాయిడిజం వచ్చింది, దాన్ని మనం రెండు కలిపి ట్రీట్ చేయాల్సి వస్తుంది ఈ హైపర్ థైరాయిడిజం. ఒక్కోసారి హైపర్ థైరాయిడిజము గ్రేవ్స్ డిసీజ్ అని కూడా ఉంటుంది. అంటే మనం కొంతమంది పేషెంట్లో చూస్తుంటాం, కొంతమంది వ్యక్తుల్లో ఎగ్జాఫ్థాల్మస్ అంటే ఈ కను బొమ్మలు, కను గుడ్లు ఇట్లా బయటకు వచ్చి కింద పడతాయా అన్నట్టుంటాయి. ఎగ్జాఫ్థాల్మస్ అంటే బయటకి ప్రొట్రూడ్ అయిన ఐబాల్స్, అది ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ ఆర్ గ్రేవ్స్ డిసీజ్. ఇది హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణం. అది థైరోటాక్సికోసిస్ అంటే టాక్సిక్ చేంజెస్. అది కొంచెం ఒక్కోసారి కంట్రోల్ అవుతుంది, ఒక్కోసారి కంట్రోల్ అవ్వదు, ఒక్కోసారి అయోడిన్ థెరపీ అవి ఇవి అని చాలా బీభత్సంగా దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి, దాన్ని ఈజీగా తీసుకునే పరిస్థితి కాదు. సో ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ ఉందా లేక ఒక్కోసారి థైరాయిడ్ ఎడినోమా అంటారు, అంటే ఇది ట్యూమర్, అక్కడ స్వెల్లింగ్ ఉంటుంది, ఇది ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా. నేను హైపర్ థైరాయిడిజంకు లక్షణాలు చెప్పాను, వీటన్నిటినీ అందులో T3 T4 TSH ఈ లక్షణాలు బట్టి డయాగ్నోస్ చేయొచ్చు. అటువంటివి చూసుకొని మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు.